హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం. సో ఈరోజు టాపిక్ చూడండి, శ్మశాన దోషము. సో చాలామంది కూడా ఒక ఊరికి సంబంధించినంత వరకు అసలు శ్మశానం ఎటు ఉండాలి ఒకటవ ప్రశ్న. ఇంకొక ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, శ్మశానానికి ఎంత దూరంలో ఇల్లు కట్టవచ్చు అనేది రెండో ప్రశ్న అడుగుతుంటారు. సో చాలామంది, సార్ శ్మశానం మాకు ఒక 50 అడుగుల దూరంలో ఉంది, 100 అడుగుల దూరంలో ఉంది, సో అసలు ఎంత ఎన్ని అడుగుల దూరంలో ఉండాలి, అసలు ఎటువైపు శ్మశానం ఉండాలి అనేవి చాలామందికి ఈ అనుమానాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఒక విషయం చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు మనం ఇదొక ఊరు అనుకుందాం, ఇదొక ఊరు. సో ఈ ఊరికి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఎప్పుడైనా ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు శ్మశానం అనేది ఊరి నుంచి కనీసం 500 గజాల దూరంలో ఉండాలి. 500 గజాలు కనీసం, అండ్ మ్యాక్సిమం 1000 గజాల దూరం ఉంటే ఇంకా మంచిది. 500 గజాలు లేదా 1000 గజాలు చాలా బెస్ట్ అన్నమాట. సో మరి ఊరికి ఎటువైపు ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఊరికి సంబంధించినంత వరకు ఈశాన్య భాగంలో ఉండాలి. బై మిస్టేక్, సార్ నైరుతిలో ఉంటే ఏమవుతుంది ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, మనకు సాధారణంగా గాలులు ఎటు నుంచి వస్తాయి, నైరుతి నుంచి వస్తాయి, రైట్? నేను ఇక్కడనే శ్మశానం ఏర్పాటు చేసాం అనుకుందాం. ఈ శ్మశానంలో ఒక శవాన్ని, అంటే మగ ఆడ ఎవరైనా సరే, ఒక శవాన్ని కాల్చిన తరువాత దీని యొక్క పొగ ఏదైతే ఉంటుందో, ఇది ఇక్కడి నుంచి ఆ గాలి గుండా ప్రవేశించి ఈ ఊరిలోకి ప్రవేశించి ఊరు మొత్తం సర్వనాశనం అయ్యే విధంగా ఇది మనకు పనిచేస్తుంది. నా పాయింట్ అర్థమైందని మీరు అనుకుంటున్నాను. సో ఇంకొక మాట, దక్షిణమైన ఆగ్నేయమైన ఎక్కడో ఒకటి మనకు ఎఫెక్ట్ ఇస్తుంది. అసలు మన ఊరికి ఎఫెక్టే ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఊరికి ఈశాన్యం వైపు చాలా చాలా నంబర్ వన్. ఇది అంటే ఈ గ్రామం వచ్చేసేసి చిన్నదైతే 500 గజాలు పర్వాలేదు, పెద్ద గ్రామం అయితే కనీసం 1000 గజాల దూరంలోనే చాలా చాలా మంచిది. సో సార్ పాతి పెట్టడం లాంటివి చేసినప్పుడు మరి ఎట్లా సార్ అన్నప్పుడు, సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. అర్థమైందా? సో ఈ శ్మశాన దోషము అనేది మనకు కలగకుండా ఉండాలన్నప్పుడు ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఇది ఒకటవది. రెండవది, ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తికి ఎన్నో అనుబంధాలనే ఉంటాయి, సో ఈ అనుబంధాలన్నీ ఒకేసారి దూరమైనప్పుడు వాళ్ళ మిత్రులు కావచ్చు, వాళ్ళ దగ్గరి బంధువులు కావచ్చు, వాళ్ళ సొంత మనుషులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్తనార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ యొక్క మనస్సుతో వాళ్ళు ఏడవడము, అరవడము, నన్ను వదిలిపెట్టి పోయినవా, అంటే ఇట్లాంటి ఏవైతే వాళ్ళ అరుపులు, వాళ్ళ మాటలు ఉంటాయో, ఆ మాటలన్నీ మనం విన్నప్పుడు కూడా అది ఒక దోషంగా భావించబడుతుంది. కాబట్టి మనం ఒక ఊరికి సంబంధించి ఎంత దూరం పెట్టినప్పుడు ఆ విధమైనటువంటి ఏ సమస్యలు కూడా ఈ ఊరికి అనేవి రావు. కాబట్టి ఒక ఊరు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు, ఒక వెంచర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కడు మేము పార్క్ ఇస్తాం, మేము స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, మేము జిమ్ ఇస్తాం, అన్నీ ఇస్తారు, శ్మశానం ఎక్కడ ఇస్తున్నారు? ఏ వెంచర్ వాళ్ళైనా మీకు శ్మశానం ఇక్కడ ఉంది, ఈ ఊరికి సంబంధించి ఇక్కడ ఉంది మీకు చెప్పడం జరిగిందా? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. వెంచర్లు ప్రతి ఒక్కరు నిర్మాణం చేసి ఇచ్చేయడమే, కానీ ఫ్యూచర్లో మీరు అక్కడే వెళ్ళి ఉంటే అసలు శ్మశానం అంటూ ఉందా? అది మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఇవి క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం మాత్రమే మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నానండి. ఓకేనా? ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.